కొండగూడెం నియోజకవర్గం పరిధిలోని చిన్న హనుమ జయంతి వేడుకల సందర్భంగా శనివారం రాత్రి విశ్వ హిందూ పరిషత్ బజరంగ నాయకత్వంలో స్థానిక స్వతంత్ర చౌక్ హనుమాన్ దేవాలయం నుండి భారీగా శాంతియాత్రను గోదావరికని ఏసీపీ రక్షిత కే మూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈ భారీ హనుమాన్ భక్తుల శోభయాత్ర గతంలో ఎన్నడూ లేని విధంగా కాషాయరంగు జెండాలు పట్టుకుని భక్తులు జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ దిక్కులు పికటేలా నినాదాలు చేస్తూ కాలినడకన ద్విచక్ర వాహనాలు ఫోర్ వీలర్తో స్వతంత్ర చౌక్, ఓల్డ్ అశోక్ టాకీస్ ఏరియా, లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, రమేష్ నగర్, తిలక్ నగర్, విఠల్ నగర్, ఫైన్ క్యాంప్ చౌరస్తా నుండి మెయిన్ చౌరస్తాకు చేరింది. ఈ శోభయాత్రలో మేయర్ గుంట లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమర్ వరుణ్కుమార్, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సిఐలు వాసుదేవరావు, మహేందర్లు పాల్గొన్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.